తెలుగుదేశం పార్టీని బీజేపీకి అమ్మేశారు అనేటటువంటి వ్యాఖ్యను విజయసాయిరెడ్డి గారు చేశారు పురంధరేశ్వరి గారి నాయకత్వంలో అంటే పురంధరేశ్వరి టీడీపీకి అమ్ముడుపోయారు అనేటటువంటి వ్యాఖ్య విజయసాయిరెడ్డి గారు చేశారు ఎట్లా స్పందిస్తారు విజయసాయిరెడ్డి గారు అనే మాటకి శాంటిటీ ఉందని నేను అనుకోను ఒకవేళ విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాట నిజమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకుంటే బా చిన్నాన చనిపోయినప్పుడు గుండెపోటని విజయసాయిరెడ్డి గారు ప్రకటించారు అది నిజమా అబద్ధమా అది చెప్పండి దాని తర్వాత దీని గురించి మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల నుంచి పుట్టిన పార్టీ ఎవరో నల్గొండలో ఒక కుర్రాడు పార్టీ పెట్టుకుంటే తెచ్చుకున్న పార్టీ కాదు ప్రజల గుండె చప్పుడు అందుకనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా తెలుగువాడు ఎక్కడున్నాడో అక్కడ ప్రతి చోట కూడా ఊత్తిన ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి ఆ ఉద్యమాలకు భయపడే ఇవాళ బీజేపీ తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఏం జరగబోతోందనే భయపడి లోకేష్ గారిని పిలుచుకున్నారు తప్ప లోకేష్ గారు ఏదో ఉరత ఉప్పులకి భయపడేయలేని ఉద్దేశం ఎక్కడా లేదు ఇంకా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చేస్తున్న ప్రతి వ్యాఖ్యానం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి గతంలో ఏ ముఖ్యమంత్రి అలా మాట్లాడలేదు ఇక రాబోయే రోజుల్లో కూడా అంత దిగజారిన మాటలు ఎప్పుడూ మాట్లాడరు ఎందుకంటే ఇంట్లో ఉన్న స్త్రీలని ప్రతి క్షణం మని వాస్తవంగా మేము కూడా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వంద సమస్యలు ఉన్నాయి ఒక్క సమస్యల గురించి మాడచ్చు కానీ మీలాగా మేము ఇంట్లోని స్త్రీలని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఏదంటే అది ఎట్టంటే అట్ట మాట్లాడే దుర్బుద్ధి మాకు మీలాగా లేదు స్థాయి దిగజారి మాటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఇందాక చిట్టిబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదైతే మాట్లాడాడో అదే యాజిటీస్ గా బయటికి మాట్లాడాడు చిట్టిబాబు గారికి నేను అడుగుతా ఉన్నాను మీరు అసలు మనుషులేనా మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మీరు వార్తలు ఫాలో అవ్వట్లేదేమో స్వయంగా జైళ్ళ శాఖ సంబంధించిన డిఐజీ చెప్పాడండి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యంగా ఉంది ప్రత్యేకంగా రాజమండ్రి జైల్లో ఉన్న డాక్టర్లే కాకుండా గవర్నమెంట్ డాక్టర్ని కూడా తీసుకొచ్చి పరీక్ష చేశాము ఆయనకి అనారోగ్యం ఉంది ఆరోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారు ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఒక విలేకరు అడిగాడు ఎలా ఉందండి ఆరోగ్యం అంటే ఇప్పుడే ట్రీట్మెంట్ చేశారు వెంటనే మ్యాజిక్లు జరగవు అని స్వయంగా డిఐజీ గారు చెప్పారు అయినా కానీ వీళ్ళు స్పందించరు ఇంత అనారోగ్యం ఇబ్బంది పడుతుంటే సూపర్ండెంట్ యొక్క బాధ్యత ఆ ఖైదీకి ఉన్న అనారోగ్యాన్ని డాక్టరు ఒంట్లో బాగలేదు అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పటికి కూడా ఆయనకి ఏసీ సదుపాయం కల్పించలేదంటే ఈ వైఎస్ఆర్సీపీ రాక్షస మూకలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది నేను చెప్తా ఉన్నా డాక్టర్ ఎప్పుడైతే ఖైదీకి ఏసీ అవసరం అని చెప్పినా కానీ ఇంత మటుకి ఇవ్వలేదు

మీకు చెప్పండి డాక్టర్ సూపర్ కి చంద్రబాబు నాయుడు గారికి ఏసీ అవసరం చెప్పినా కూడా ఇవ్వలేదంటే మీకు తెలియపోతే తెలియదు అని చెప్పండి ఎందుకు విషయం తక్కువ విషయం తక్కువ పరిజ్ఞానం లేదు చట్టం తెలియదు రాజ్యాంగం అసలే తెలియదు మీకు తెలిసినంత రాజారెడ్డి రాజ్యాంగం దోపిడీలు హత్యలు నేరాలు చేసిన వారిని పక్కన వేసుకోవడం తిరగడం తప్ప మీకు చేతనైంది ఏమి లేదు అభివృద్ధి చేయడం జాన రోటేటింగ్ జాతకాల నాలుగున్నర సంవత్సరాల్లో జాన రోటేటింగ్ జాతకాల మీద ఒక ప్రభుత్వం మీద ఒక ప్రభుత్వం హంబంత్రెడ్డి గారు హంబంత్రెడ్డి గారు క్లియర్ గా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు రికమెండేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం ఉంది అని చెప్పి పిటిషన్ వేసి చేంజ్ చేయవలసిన అవసరమే ఉంది ప్రభుత్వ బాధ్యత కదా అతని హాస్పిటల్ షిఫ్ట్ చేయవలసింది మీరు శ్రీశైలం గారు వాళ్ళ ఏదైతే భువనేశ్వరి నారా భువనేశ్వరి మేడం గారు ఐదు కేజీలు తగ్గారని ఏదైతే అబద్ధపు ప్రచారం చెప్పారో అది చాలా తప్పు అనే విషయం జైల శాఖ చెప్పారు డాక్టర్లు చెప్పారు ఐదు కేజీలు తగ్గలేదు అనే విషయం వాళ్ళు చెప్పారు సార్ దాని మీద ఎందుకండి అతనికి అనారోగ్యం ఉందంటే చెప్పి ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది ట్రీట్మెంట్ ఓపిక పట్టండి సార్ ఒక్క నిమిషం ఓపిక పట్టండి ఏదైతే డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ తీసుకుని కోర్టుకు వెళ్ళి కోర్టులో వేసుకోవాలి సార్ అక్కడ హనుమంత్ రెడ్డి లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీశైలం గారు చెప్తే జరగవు సార్ జైళ్ళల్లో ఒక ఖైదీగా ఉండే వ్యక్తికి ఏ విధమైన సదుపాయాలు కాదో ఆ విధమైన సదుపాయాలు ఇస్తారు మనం కోరుకున్నామని జైళ్ళల్లో టీవీలు పెట్టి ఏసీలు పెట్టి స్విమ్మింగ్ పూల్ పెట్టారు సార్ మన ఆరోగ్యం సహకరించలేదు అనేది అది కోర్టులో న్యాయ నిర్ణయత జడ్జి గారు చెప్తారు జడ్జి గారు చెంచల్ కూడా జైల్లో ఏమేమి జరిగినా నేను సాక్షినండి చెంచల్ కూడా జైల్లో ఏమేమి జరిగినా నేను సాక్షిని దానికి సార్ ఒక్క నిమిషం చెంచల్ కూడా జైల్లో ఏమేమి జరిగినా నేను సాక్షిని దానికి సార్ ఏమి జరగదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయేంత వరకు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నా ఆయన ఆరోగ్యంగానే ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల వరకు పచ్చే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు విజయాన్ని చూసిన తర్వాత ఆయన ఏమైపోయినా నాకు అభ్యంతరం లేదు నేనైతే కోరుకుంటా ఉన్నాను గారి దాంట్లో ప్రజల్లో ప్రజల్లో చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అది కోర్టులో డిసైడ్ చేయాల్సిన విషయం కోర్టులో చెప్తారు ఇందాక మా సోదరుడు జనసేన సోదరుడు గుడివాడు అమర్నాథ్ అయ్యా మీరు మీ పవన్ మీరు మీ చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని ఇన్ఫోసిస్ అనే సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ వైజాగ్ లో రేపు పదహారో తారీఖున ఓపెన్ చేస్తా ఉంది మేము ఈ రాష్ట్రంలో చేస్తున్న పెట్టుబడుల గురించి మీకు తెలియవు చిన్న క్లారిటీ లేదు హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు మీకు చిన్న క్లారిటీ ఇన్ఫోసిస్ సంస్థ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాంపస్ ఏర్పాటు చెప్పి అనౌన్స్మెంట్ చేశారు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కారణంగా వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందుల కారణంగా నాలుగున్నర సంవత్సరాలు పట్టింది దాని మీద నేను ఓపెన్ ఛాలెంజ్ రెడీ అండి సార్ నేనేమంటా అంటే సత్యం రామలింగరాజు గారి గురించి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాడుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు ఆయన ఎట్లా జైల్లోకి పంపించారో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసండి ఎవరు పంపించారో కూడా తెలుసు ఇన్ఫోసిస్ సంస్థ వాళ్ళు నీకు చెప్పారా మీరు చెప్పారా మేము ఇబ్బందులు కల్పించామని మీరు ఇలా మాట్లాడడం డిబేట్ లో కూర్చొని అలా డిసైడ్ చేయడం వాస్తవాలు కాదు మీ దగ్గర సమాచారం ఉంటే ఇన్ఫోసిస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టారని మీకు చెప్పింటే దాన్ని బయట పెట్టండి పారిపోయింది పదివేల కోట్లతో అమర్ రాజా ఫ్యాక్టరీ ఎందుకు పారిపోయింది కియా సంస్థ ఎందుకు పారిపోవడానికి సిద్ధంగా ఉంది మన వేధింపుల వల్ల కాదా మన వేధింపుల వల్ల కాదా ఎందుకంటే తెలంగాణలో రూలు ఓపెనింగ్ చేసి జనాన్ని నవ్వుకుంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇంత ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని అమరావతిలో ఏం చేసావంటున్నా అమరావతిలో పదహైదు వేల కోట్ల అప్పులు తెచ్చి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో రెండు వేల కోట్ల రూపాయలు లంచం తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఈ రాష్ట్రం కోసం పనిచేస్తా కూర్చున్న అసెంబ్లీ ఇవాళ అక్కడ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఒక్కటి కట్టిన చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్ మీరు చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండి అప్పుల ఆంధ్రప్రదేశ్ లో చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి వరకు హనుమంత్రెడ్డి గారు మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి ముఖా శ్రీనివాస్ గారు కన్క్లూజన్ పాయింట్ లో సినీ పరిశ్రమను విశాఖపట్నానికి మార్చాలి అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారని పోసాని మురళకృష్ణ గారు ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు అంటే సినీ పరిశ్రమలు నూట యాభై చిత్ర సంస్థలు అంటే సౌత్ ఇండియాకు సంబంధించినవి గత ఐదు సంవత్సరాల సంధి విజ్ఞప్తి చేస్తున్నాయి మాకు ల్యాండ్ అలాట్ చేయండి మాకు ఒక ప్రమిసెస్ చూపించండి అని ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మూ కాలేదు కానీ ఈరోజు తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు పతి చేసేస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పిల్లు తెచ్చేస్తాడు సౌందర్య మీద ఇల్లు కట్టేస్తారు రాజధానిని రేపు దసరా చేస్తాడో ఇవన్నీ చెప్పేస్తాడు మీరు ఒకటే సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి ఎలక్షన్ ముందు ఆయన రెండు రోజుల్లోనే అధికారికి వచ్చిన నెల రోజుల్లో మీ సిపిఎస్ రద్దు చేసేస్తారని చెప్పిన వ్యక్తి ఇలాంటి మాయికి అప్పుడు మాయిగా సార్ ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారం రోజులు చేస్తుందని చెప్పి ఈయన మాట్లాడుతాను ఇప్పుడు సినిమా మేలు ప్రాణం కలిగిందా ఇంకా అవడ చిట్టుపా మాట్లాడుతాడు తొత్తులు ఈయన పోసరం ఇద్దరు ఇద్దరు కలిసి సినిపిల్లో తొత్తులు అదెడ అవడకా తెలుసని సినిపిల్లోనే శిరంజీ గారి సినిమా తీస్తే ఎక్కడ చేసిన కేటలెస్న వ్యక్తులల్లో ఈ మాటలు మాట్లాడుతాను ఇల్లంటి పుడి కొత్తగా వచ్చిన సినిపిల్ వచ్చాడు శిరంజీ గారికి రెండుసార్లు ఆయన జగన మహానడిని కలిసారు ఎలాంటి గౌరవం చేతస దంటా పెట్టించుకున్నారా అలాంటి

దల్మే దల్మే ఏడు ఆడొచ్చ రమరా నా ఏడ్ మాట్లాడవే మాట్లాడు ఏంటి అసలు సెన్స్ ఉందా రౌడీ నీ సెన్స్ ఉందా నీ ఏడ్ సెన్స్ ఉందా రౌడీ నీ సెన్స్ ఉందా చేతగా సవటను నువ్వు నీ ఏడ్ సెన్స్ ఉందా పిచ్చా మాట్లాడుతా సినిపిల్లనే సినిపిల్ కోసం తెలుసా నీకు పతి నాయకిని దర్తో పతి యాక్టర్ని దర్తో బాబు వినయ yes వినూకునించం

నేను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాలు తర్వాత చూసుకోండి స్వయంగా డిఐజీ ఎస్పీ ప్రకటించారు రాజమండ్రి సబ్జైల్ మీద డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్యం ఉందని మీ రాక్షస క్రీడలు తర్వాత చేసుకోండి చంద్రబాబు నాయుడు రాష్ట్రం రావణి ఒక్కొక్క రోడ్డు మీద వేరే దేశాల్లో మీరు సభ్యతలు చంద్రబాబు నాయుడు గారి కోసం ఏం తరగతి తెగిస్తామని చెప్తా ఉన్నాం హనుమతి రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ ఇప్పుడు ఆయన ఏదో సవాలు విసిరి ఏదో చంపుతా పెరుగుతా అంటాడు వీళ్ళు రాజకీయాలకు అక్కడికి వచ్చే వ్యక్తుల నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎవరి కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి నేను నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇందాక ముక్కా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సభ్యులు మాట్లాడారు వినండి వినండి బాబు గారు వాళ్ళ దగ్గర చిరంజీవి బాలకృష్ణ

వెంటనే అతనికి ఆరోగ్యపరమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించడానికి ముందుకు రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు సాధ్యమైనంత త్వరగా అతనికి ఉన్నటువంటి అన్ని ఆరోగ్యకరమైనటువంటి సమస్యలపై పరిష్కార దిశగా ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు ప్రైమ్ టైం డిబేట్ లో వక్తులందరికీ ధన్యవాదాలు